అమ్మ నమస్తే నమస్తే నాయ్ ఏం పేరు అమ్మ పేరు వెంకటమ్మా వెంకటమ్మ వెంకటక్క ఏం చేస్తుండ్రు కూలి పని చేస్తాను కూలు కూళ్ళు మంచిగా దొరుకుతున్నాయి మరి ఇప్పుడు మా కూలు లేవే ఊరికేనే కూర్చున్నాను చూడు పొలం పొలం ఉంది ఏమైనా లేదు నాయన నాకు పొలం మరి కేసీఆర్ సార్ గెలిచినాక మరి భూమి భూమిలో ఎకరాల భూమి భూమిస్తున్నాడు కదా ఇంకేమో చిన్నాడు మేము తీసుకున్నడు దొరక గెలదా భూమి నాకు ఉన్నది కానీ మేము మా పరిస్థితి బాగాలేక అమ్ముకున్నాం పించిన వస్తుందామని వస్తుంది రెండు రెండు వేలు వస్తాయి రెండు ఎంతమంది కొడుకులు పిల్లలు ఇద్దరు పిడలో కొడుకు చదువుకుంటురాలు లేదు కొడుకు ఆటో నడిపిస్తుండు పెళ్ళిళ్ళు అయినాయి మరి ఎందుకు ఆయన చదివే చదివేలేదా మరి ఎవరి కొడుక్కా ఇక సారి చాత్రం అయినా కాడికి చదివి పిచ్చిన అప్పుడు పదే చావిండ్రు ఇక ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకోని పోయిండు కానీ పని పెట్టుకొని లాస్ అయ్యిండు లాస్ అయ్యి ఇక మేము ఆ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం చూడు మాకు ఇల్లు లేదు ఇల్లు లేదా ఉంది కానీ కూలిపోయింది మరి కేసీఆర్ సార్ రాష్ట్రం మొత్తం బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కదా మరి మీ లింగంపేట గ్రామంలో బెడ్ బెడ్రూమ్ రాలేదా రాలేదు మరి మరిగలేదా మాకు అడుగుతూనే ఉన్నాం వస్తాయి 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 వచ్చినప్పుడు ఇస్తాం అని ఇక మన మన అడిగిన ఒకసారి అడిగితే ఓ వచ్చినప్పుడు అమ్మమ్మ నువ్వు కట్టుకున్నప్పుడు నాకు ముందల ముందు చెప్పు నేను ఇంత సాయం చేస్తా అన్నాడు మలేషియా ఇప్పుడు కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నావా అందులోనే ఉండాం కవర్ కప్పుకున్నాం అందులోనే ఉండాం అంటే ఎవరన్నా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఎట్లుంది పరిస్థితి ఏంటమ్మా మరి ఏమైనా కట్టిస్తాం ఇట్లా మేము సాయం చేస్తాం రన్లే ఎవ్వరు రన్లే మీ ప్రభుత్వం నుంచి అయితే ఎవరు సాయం అందిస్తలేరు అందిస్తలేరు చూసుకుంటే మరి పదేళ్ళ మరి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు సార్లు ఓట్లేసి గెలిపించరు మరి మీ ప్రజలకు పేదలకు అందరికీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా న్యాయమేందో అన్యాయమేందో నాయన కూలిపోతాం పోతూ ముగితే ఇప్పుడు పని లేనందుకు కూలవడం మాకు పనులకు పోయి మాకేం తెలుస్తా చెప్పు మీ పిల్లలకు తెలుసు ఎంత ఎంత కట్టిస్తారు ఒకరోజు కూలిపోతానికి ఎంత ఇస్తారు దాని సీజన్ వాటి ఇప్పుడు ఎక్కడ లేకున్నప్పుడు ఇప్పుడు మూడు వందలు ఇప్పుడు ఎక్కడ లేదు పోతే వంద రూపాయలు యాభై రూపాయలు దాని లెక్కే ఉంది కూలీ రోజు ఒక ఐదు వందలు తెచ్చినావు అనుకో మరి నీకు అంటే రేట్లు ఎట్లున్నాయి బయటకు కొనాలంటే ఇప్పుడు పప్పు నూనెలు కానీ కూరగాయలు కొనాలంటే రేట్లు ఎట్లున్నాయి కూరగాయలు దాని యాభై రూపాయలకి టమాటాలు ఉన్నాయి పావు కిలో మిరపకాయలు నూట ఇరవై రూపాయలకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి నూనె ప్యాకెట్ కిలో ప్యాకెట్ ఎంత దొరుకుతుంది ఒక్కసారి ఒకలాక్ నూనె ప్యాకెట్ అంటే ఇప్పుడు మీరు సంపాదన అనేది మీకు మంచిది అంటే పైసలు వస్తాయి మీకు పని చేసుకుంటారు మీకు వచ్చిన పైసలకు మీకు ఇప్పుడు ఖర్చులు అనేటివి తక్కువనే ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఏదో ఇంకే తక్కువనే సరిపోతలేవు లేవు ఇగో ఇప్పుడు రెండు నెలల దినం ఎక్కువ పని లేదు పాటలేదు ఇంకెడ సరిపోతాయి చెప్పు ఇప్పుడు సిలిండర్ ఎంత ఎంత దొరుకుతుంది మీకు ప్రెజెంట్ పన్నెండు వందల ఇంటికి వచ్చే వరకు పన్నెండు వందల యాభై ఎక్కువైందా ధర ఎక్కువైంది అప్పుడు ఫస్ట్ ఆరు వందలు ఉండే ఆరు వందల కాల నుంచి పన్నెండు ఒకటి ఒకటి పెరిగిపోయింది ప్రభుత్వం గెలిచినాక మరి మీకు రేట్లు అనేది పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మాకు అవన్నీ తెలువైన ఆయన మీకు తెలుసు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ముందుకు చూసుకుంటే అప్పుడు తక్కువ ఉన్నాయి ఆరు అప్పుడు ఎంత ఇప్పుడు పన్నెండు వందల యాభై ఎంత మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎంతకి ఇచ్చేది సిలిండర్ కానీ ఇప్పుడు వంట నూనెలు కానీ ఎట్లుండే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు సిలిండర్లు లేకున్నాయి అప్పటి కాలం తక్కువ ఉంది అట్లా అంటే అప్పటికి ఒకలాకనే ఉందా అంటారు మరి ఇప్పుడు ఇప్పుడు మీకు మహిళా సంఘాలు ఏమన్నా లోన్లు వస్తున్నాయా ఎంత మితి తక్కువ మితి పడుతుందా ఎక్కువ మితి పడుతుందా తక్కువ మిక్తి అంటే మేము రెండేళ్ళ మీద నాలుగు నెలలు కడతాం కాక అయ్యో వాళ్ళు కూడా ఉండరు రెండు రెండేళ్ళ మీద నాలుగేళ్ళు కడతారు నాలుగు నెలలు రెండు నెలలు కడతాం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మహిళల కోసము మహిళా సంఘాల ఏమన్నా ఉపాధి వాళ్ళు ఏమన్నా కుటుంబ జీవనం కోసం ఏమైనా పని చేసుకొనికే వాళ్ళకు తక్కువ ఒడితోని మహిళా రుణాలు ఇస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం ఆ మహిళ రుణాలనే మీకు తక్కువ వడ్డీ పడుతుందా మీరు తక్కువ ధర అంటే వడ్డీ అని ఇక తక్కువ పడుతుందో ఎక్కువ పడుతుందో ఆయన మేము కట్టే వరకు ఇరవై నాలుగు నెలలో ఇరవై రెండు నెలలు అయితే తీసుకోరు ఇప్పుడు ఎత్తి మేము తీసుకున్నంత ఇప్పుడు చా ఇప్పుడు పది లక్షలు ఇచ్చిండ్రు నెలకు నాలుగు వేలు రెండు వందలు కట్టించుకుంటుండ్రు మా జమానుకు నాలుగు వేలు అప్పు కట్టుకుంటున్నారు ఇక అవి మిత్తి ఎంత వాడతాయి వడ్డీ ఎంత వాడతాయి ఇక తెలిసి అవి తేరినాక తెలుస్తుంది ఇక ఇస్తుర్రు అవి ఏంటో మైక్రోలో అంటే శ్రీని అంటే ఇక అవి తేరినట్టు కట్టుకుంటూ పోతురు శాతం లోపనేది మరి ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి మరి మరి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా రావాలనుకుంటారా మీరు ఏ ఊడా రా నాకు ఇల్లు కట్టిస్తే మాకు ఇల్లు నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టియాలి అంతే ప్రభుత్వం కాంగ్రెస్ ఇగో కేసీఆర్ కేసీఆర్ అని దాకా జరిపారు మూడేళ్ళు నాకు ఇల్లు కూలిపోయి నాకు కట్టుకునే పరిస్థితి లేదు అని నేను నా ఒక్కదాని పరిస్థితి నీకు చెప్తున్నా చూడు అదే ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచిగా చేస్తుంది అని ఉంటుంది అమ్మా ఏ ప్రభుత్వం వస్తే బాగా చేస్తుంది మీకు ఏమో ఎవరు వస్తే ఇంతకుముందు అది కాంగ్రెస్ ఉన్నాగానే ఇల్లు ఇచ్చిండు ఇప్పుడు ఏది మరి కేసీఆర్ అయ్యారు వాటి ఇస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఐదు వందల గ్యాస్ సిలిండర్ చేస్తారంట ఆల్రెడీ కర్ణాటక ఎలక్షన్లకి గెలిచిరాళ్ళు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు మహిళలకు ఇప్పుడు మీలా మహిళలు ఉండరు కదా వాళ్ళకి రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కితే టికెట్ ఫ్రీ అంట టికెట్ ఫ్రీ చేస్తారంట మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా వాళ్ళు ఇప్పుడు రైతులకు ఏంటంటే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారంటారు అట్లా చెప్తుండ పదిహేను చదివి పని లేక ఇక ఆటో నడుపుకుంటున్నాడు చదివిన వాళ్ళవే జాబ్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదా పిల్లలు ఏవి ఏమో ఇవ్వనుకొచ్చినవి ఇగో మా పిల్లగాడైతే పదిహేను చదివిండు నా బిడ్డ బీడీ చేసింది ఇక సప్పట కాకుండా రాలేదా గవర్నమెంట్ రాలే రాలే ఇంకా అంతకే ఊకుండరు మంచిది పెద్దమ్మా